హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఉల్లిగడ్డ దేనికి? పప్పు. పప్పుక? ఆనంకాయ పప్పు. ఈరోజు ఆనంకాయ పప్ప. పప్పు అయితల అవతల చాయ్ మసలు. ఇట్లా అయింది, ఉడికిపోయినట్టుంది. బాగా ఉడికింది. ఇంకా బయట అంబలు చేస్తున్నా ఉల్లిగడ్డ టమాటా వేయలేకున్నా ఇలా, అందుకే ఇప్పుడు కట్ చేస్తాను. బయట అంబలు చేసుకుంటా ఇంట్లో ఉల్లిగడ్డ టమాటా వేయలేకున్నావా? ఉడికేటప్పుడు వేయాలా ఉల్లిగడ్డ టమాటా? అవును. అట్లానా చాయ్ అయిందా? మరి మసులుతుంది, ఇంతకుముందుకే పెట్టిన. మేము చేయనికి వెళ్తామని అంబలు పెట్టినావు బయట? అట్లానా చాయ్ తాగి అంబలు తాగి చేనికి వెళ్తాం. చాయ్ తాగుతాము. అంబలు టిఫిన్లో పోసి పెట్టి చేను దగ్గరకు పోయినాక తాగుతాం. కొన్ని డ్రిప్ పైపులు ఉన్నాయి కదా, డ్రిప్ పైపులు సెట్ చేసి పరిచి మళ్ళీ వస్తాము. సాయంత్రం టైంలో వెళ్ళి కనెక్షన్స్ ఇద్దాం డ్రిప్లు. నిన్ను ఇప్పుడు తీసుకెళ్తుంది ఇంకా వంట టైం అవుతుంది కదా నీకు? 9:30-10 వరకు అవుతుంది వంట. వంట కంప్లీట్ అయ్యేసరికి అంత లోపల మేము పైప్లన్నీ వర్షేసి వస్తాము. సాయంత్రం వెళ్ళి కనెక్షన్స్ ఇద్దాం. రేపు మార్నింగ్ వెళ్ళి టమాటాన్నర తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పెట్టకపోదాం కానీ ఇంకా వర్షన్ తడంతా మానేసి వర్షన్ కట్ చేసినాం కదా, వాటర్ వేస్ట్గా అవుతున్నాయి, మోటార్లు బంద్ చేయాల్సి వస్తున్నాయి. అందుకని మోటార్లు బంద్ చేసే బదులు డ్రిప్ పైపులకు టమాటా నార పెట్టుకుంటే బాగుంటుంది కదా, రేట్ కూడా ఉంటుంది సమ్మర్లో కాబట్టి అట్లా అని పెడదామని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే వంట చేస్తున్నా. అమ్మ ఏం చేస్తుంది? గిన్నెల సౌండ్ వస్తుంది. గిన్నెలు తమ్ముతుందా బయట? నీకు ఇబ్బంది అవుతుంది అని అమ్మ కూడా మస్తు పని చేస్తుంది. గిన్నెలు తమ్ముతుంది, ఇంకా ఇండ్లు ఊడవడం కానీ అన్నీ హెల్ప్ చేస్తుంది. విజయ్ లేదు, ఒకదాని ఉన్నావు కాబట్టి. విజయ్ మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది కదా, అయినా విజయ్ ఇంకా విజయ్ బాగాలేదు కాబట్టి పని చేస్తలేదు కాబట్టి ఇంకా అమ్మనే నీకు హెల్ప్ చేస్తుంది. స్వప్నకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుందరా అని చెప్తుంది. నేను అడిగితే ఎందుకు చేస్తున్నావు అమ్మ అంటే, ఇంకా ఒక్కొక్క ఎంతసేపు చేసుకుంటుందిరా, లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అట్లా అని కొద్దిగా చేస్తున్నారా అని చెప్తుంది. కాలేదు అమ్మలు మరి బయట పోయి మీను. సరే అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అమ్మ గిన్నెలు తోముతుంది ఇక్కడ. పోయిపోయిన అయితే అంబలు అయ్యింది, దించడానికి రెడీ అయినట్టుంది అంబలు. ఇంకెందుకు మసలా లమల పోయిపోయినా ఉంది? బియ్యం కడిగేసిన తర్వాత దించి అన్నం పెట్టేస్తావు అన్నమాట. వరలు ఎవడంటనా? ఎన్ని గంటల వరకు చూసింది నైట్? 11 అయిందా? నేను 9:30 ఒకటి ఇంకో తీసుకున్నా కదా ఫోన్, మళ్ళీ తీసుకుందా? ఓవర్ టైం ఫోన్ చూసింది కాబట్టి పొద్దున లేస్తలేడు అన్నట్టు. మోటుపాతులు అందులో జోక్స్ లాగా ఉంటాయి కదా, వాటిని చూస్తాడు ఒక్కడే నవ్వుతాడు. ఆ జోక్స్ వస్తాయి కదా చాలా నవ్వుతాడు. కంటిన్యూ నవ్వుతాడు, ఒక్కొక్కసారి ఆడు అంటే నవ్వు ఆపుకోలేకపోతాడు. వారు వారు చేప వదిలిపెట్టేసి బయట పడుకున్నా ఇంద్ర, తలకాయ బయట పెట్టి పడుకున్నావు. ఇటు చూడు, ఇటు చూడు, నాదికి చూడు. వారు 7:30 అవుతుందా? ఎప్పుడు లేస్తావు? ఎన్ని గంటల వరకు చూసినావు ఫోన్ కరెక్ట్ చెప్పు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎన్ని గంటల వరకు చూసినావు? లేవురా నానా, లేచి ముఖం కడుకో. లేవు, లేచి ముఖం కడుకు. లేవు లేవు, పడుకుంటావా? నిద్ర వస్తుందా చెప్పు, కరెక్ట్ చెప్పు. ఎంతసేపు పడుకుంటావు? ఇంకా 1/2 hour పడుకుంటావు? సరే పడుకో. లేట్గా లేస్తాడు, ఏమని ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు లేట్గా లేచి? బ్రష్ చేసుకోరని ఏడుస్తాడు. అగో బెడ్షీట్ సెట్ చేసుకుంటుండు కప్పుకోవడానికి.
మాకు అంబలు ఒక దాంట్లో పోసి క్యాన్లో అంబలు పోసిస్తే ధూప అయినప్పుడు అంబలు తాగుతాము, సరేనా? అయింది కదా నాయన, వెళ్దాం రా ఇంకా. ఏమొద్దా తొందర వస్తామా? కొద్దిగా చిన్న క్యాన్లో ఓపించుకుందాం పట్నైనా, వీలైతే తాగుదాం లేకుంటే అట్లే వచ్చేసి అయిపోతుంది. దావతుందేమో, నువ్వు దావత్కి వెళ్తావేమో కానీ ఆయన చేను దగ్గరికి వెళ్ళి వచ్చినాక మళ్ళా. సరే సరే. ఇవన్నీ గిన్నెలు అమ్మనే దొమ్మింది, అమ్మనే దొమ్మి ఇక్కడ పెట్టేసింది. ఒక బొవాన్ ఉంటే దొమ్ముతుంది ఇప్పుడు అక్కడ. చెత్తపాటు వచ్చింది కదా బయట. అంత పెద్ద దాంట్లో తాగుతాం మేము అసలు. పోయి పోయి, సరే పోయి, కొద్దిగా పోయి. పల్చగా అనిపిస్తుంది అంటే కొద్దిగా చాలు చాలు, కొద్దిగా ఆరితే చిక్కగా అయిపోతుంది. చాలు చాలు, క్యాబ్ పెట్టేసేస్తా. అడవిట్ అడవిట్, నేను షర్ట్ వేసుకోలేదు. నాకు షర్ట్ తీసుకురాపో, షర్టు అమ్మ. వాటర్ కుప్పేసి పోతాయి కదమ్మా, ఊడవకుండా. ఓకే, వాణ్ణి లేపు, ఏమనకు జర బ్రష్ ఇచ్చేసేయి. లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపు, సతాయించకు వాణ్ణి, తిట్టకు కొట్టకు ఏమనకు, సరేనా? ఓకే. లేచిండు కానీ పైకి లేవాడు, కూర్చుంటాడు అట్లే అట్లే వాడుకొని ఉంటాడు, కూర్చోడం కాదు. ఇప్పుడైతే చేను దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసిన, ఇంకా నర్సరీకి వెళ్తున్నా నార తీసుకురావడానికి. ఇంకా స్వప్న అయితే వాటర్ అయితే తీసుకొచ్చింది, చల్ల చల్లటి వాటర్ పోసుకొచ్చింది కుండల వాటర్ బాటిల్లో. చల్లగా ఉన్నాయి, మస్తులు అనిపిస్తుంది. వెళ్తున్నా, ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ఉంది తెలుసా బాటిల్, చాలా చాలా అంటే చాలా కూల్ అవుతుంది వాటర్ కదా. ఫ్రిడ్జ్ అవసరం లేదన్నాడు, కుండ ముంగల ఫ్రిడ్జ్ వేస్ట్ అన్నాడు. వేస్ట్ కాదు కానీ కుండ బెస్ట్ కదా, వాటర్కి కుండ బెస్ట్, కూరగాయలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అవసరం. ఫ్రిడ్జ్ ప్రతిదానికి అవసరం వస్తుంది కానీ మనకు కుండ కొంచెం బెస్ట్గా ఉంది. వెళ్తున్నాం మళ్ళీ ఇంకా నార తీసుకురావడానికి. ఓకేనా, నేను వచ్చేసరికల్లా మీరు రెడీ ఉండండి చేనుకి వెళ్ళడానికి. ఓకే, నార తేవడానికి ఏదైనా ఒకటి బ్యాగ్ అన్న సంచి అన్న, సంచి అయినా పర్లేదు ఏదో ఒకటి ఇచ్చేసి. ఏడా అది ఇచ్చేసి వస్తుంది, వస్తుంది ఫోల్డ్ చేసి ఇచ్చేసి. ఓకే, వెళ్తున్నా. మంచిగా ఉంది నారు, మంచిగా పెద్ద పెద్దగా ఉంది. చెరు ఇట్లా దూకున్నా ఇంద్ర, బాగుందా నారు? మొన్నట్టున్నారేనా? మొన్నట్టున్నారు పెద్దగా అయింది, మనం మనం చూసినాం కదా నాయన రోజు పెద్దగా. నువ్వైతే పిల్లలు పడుకుని పోవని చెప్తే ఏమైనా చేస్తాను. నువ్వు తీసుకోవా నారు, నీకు సరిపోయే కాడికి తీసుకోవా, నాయన తీసి పెడతాడు.
అందరం పెట్టాలి, అమ్మ నువ్వు నేను నాయన నలుగురం పెడితేనే అయిపోతుంది కదా. కరెంట్ గిట్ట వస్తే తడబిమ్లు పెడతారు, రేపు నీళ్ళు వచ్చినప్పుడు ఇడుచుకుంటారు. నారు కాకపోతే మాపడికి మాపడి కరెంట్ వచ్చినప్పుడు పెట్టాలి. నారు మిగిలితేనా కరెంటు పోతే? ఏదో ఒక సైడ్ కంటిన్యూ అదే సైడ్ ఉండాలి. ఇతలకాయ పెట్టినా అతలకి పెట్టినా సరే ఎట్లా పెట్టినాం కదమ్మా, ఎట్లా పెట్టినా వస్తుంది కానీ కంటిన్యూ అదే ఉండాలి. సార్ ఒక దిక్కు ఎక్కడ పెడతామో అక్కడనే పెట్టాలి. అవతలి పైపు కూడా అతల పైపు కొనకెళ్ళి పెట్టలేవు పొద్దున. నేను నాయన 2 గంటల వరకు ఇదే పని అయింది మాకిడ పైపులు సెట్ చేయడము, డ్రిప్ కనెక్షన్స్ చేయడం. 2 గంటలకు ఇంటికి వచ్చేసి ఎండకు బాగానే ఉన్నాం, ఎండకు చాలా ఉన్నాం ఈరోజు. నారు ఇప్పుడు సమ్మర్ కదా, అతి జాగ్రత్తగానే పట్టుకోవాలి చేతిలో, అతి జాగ్రత్తగా మొక్కలు నాటాలన్నట్టు. ఎప్పుడు తాడే ఉంచాలంట మొక్కల దగ్గర నర్సరీ అయినా చెప్తున్నాడు. ఖాన్ ఖాన్ వారు ఖాన్ ఖాన్ గేమ్ స్టార్ట్ చేసుకున్నావా? రెండు పైపులు పట్టుకున్నాయా? తల రెండు పైపులు పెడితే 8 పైపులు వస్తాయి అన్నట్టు. నేను నారు తీసుకుంటే ఇంత గంపలు ఉందన్నారు, ఇక్కడ తెచ్చుకుందా. నారు మంచుకుందామా? ఈసారి మంచి దొరికింది నారు. ఒకసారి ముందుసారి తీసే చిన్న చిన్న ఉండే మొక్కలు నాటానికి రాలే. కట్టే కావాలన్నా నేను ఏళ్ళు దిగుతలేదా? తీసుకురా నేను అక్కడ ఉందా కట్టె తీసుకో. కట్టెతో టోల్ గుచ్చి పెడతావు నేను, కుచ్చితే మొక్క ఇరిగిపోతుందేమన్నా. ఇక ఇతలు ఈ రెండు పట్టుకోమను నాయన, అవి రెండు పెడతాను. స్వప్న అవతలు ఈ రెండు, నాయన అవి రెండు, నువ్వు ఇవి రెండు, నేను ఇతలు రెండు పట్టుకుంటా. అవి వండుకోకనా పోయలేను ఏమనుకున్నాను. కట్టి ఉంటేనే వచ్చేటట్టు ఉందా మీది? ఉందా నారు కంపాల? నారు పెడుతుంటే కరెంటు పోయింది. ఇంకా మార్నింగ్ వచ్చాను, ఎప్పుడు వచ్చి పెడదాం? నైట్కు కరెంట్ వస్తుంది, నైట్ 11:00 or 11:30 వస్తుంది. నైట్ వచ్చి పెడదామా? ఇంకా నైట్ వచ్చి పెట్టాలి ఫ్రెండ్స్. ఇదంతా నారు, ఇంకా కరెంట్ అయితే లేదు, కరెంటు పోయింది ఇప్పుడు.
నైట్ 11:00 అట్ల వస్తుంది. అప్పుడు నైట్ వచ్చి పెట్టాలి నారు, లైట్ వేసుకోవాలి బల్బు, వెలుతురు వచ్చేస్తే నైట్ వచ్చి పెట్టాలి. ఎందుకంటే మార్నింగ్ పెడుతుంటే కానీ మార్నింగ్ చాలా ఎండ వస్తుంది, ఎండకు మొక్కలన్నీ వాడిపోయి చనిపోతాయి మొక్కలు. నైట్ పెట్టి వాటర్ కంటిన్యూ నైట్ నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు కంటిన్యూ వాటర్ వదిలేస్తే మొక్కలకు ఎండ తగలదు, మొక్కలు మంచిగా బతికే అవకాశం ఉంటుంది. అందుకని ఇంకా ఈ 2 సార్లు పెట్టిన తర్వాత ఇంటికి అయితే వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఇంకా వంట చేసుకొని తిని పడుకొని 11:00-11:30 నైట్ లేచి చేనికి రావాలి, అంతే కదా. నాన్న నారంట తీసుకురా అమ్మకి కొంచెం, ఆనే ఉంది నాన్న సంచిలా, మటన్ తీసుకురా కొంచెం. అయిందా చాయ్? అయింది. ఇంకా చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వప్న అయితే ఛాయ్ పెట్టేసింది. ఇతలేంటిది? అన్నం. ఛాయ్ అన్నం పెట్టేసింది. ఇంకా నార అయితే కంప్లీట్ కాలేదు, నార పెట్టడం అయితే. ఇంకా కరెంట్ అయితే నైట్ 11:30-12:00 అట్లా వస్తుంది, నైట్ వెళ్ళి ఆయంత నార కంప్లీట్ చేయాలి. కాలుతుందా? ఎందుకు దాంతో పోయలేమండి? చెంచా చెంచాతో పోస్తుంటే కింద పోతుంది, అట్లానే చెంబులో పోసుకున్నా. ఓకే ఓకే. మెల్లగా జాగ్రత్త. చాయిపోతి కలమాకు చెట్టుకి వేస్తున్నావు డైలీ, మర్చిపోకూడదు చూడు. చాయిపోతి ద్వారానే పెరుగుతుంది అంట మొక్క, కరివేపాకు మొక్క వేస్తున్నావు సాయంత్రం. ఓకే. గ్రోత్ ఏమనుందా మొక్కల? ఎగురు వస్తుంది. ఎగురు వస్తుందా? ఎన్ని ఛాయలు? 3, 3, 6 ఒకటి 7 మన నెంబర్స్ వేడినాం వరతోటే. ఓకే.